ಪವನ್ ಕುಮಾರ್. ನೀನು ಸೀಡ್ ರಿಸೋರ್ಸ್ ಪರ್ಸನ್, ಬಯೋಡೈವರ್ಸಿಟಿ ಬ್ಲಾಕ್ನ ಸೀಡ್ ರಿಸೋರ್ಸ್ ಪರ್ಸನ್ಗೆ ನೀನು ಜಾಬ್ ಸೇರ್ತಿದ್ದಾನು. ಬಯೋಡೈವರ್ಸಿಟಿ ಬ್ಲಾಕ್ಲೋ ಮನವು ఒక ఎకరా విస్తీర్ణంలో 35 రకాల పంటలు వేసి సాగు చేసి దేశవాళీ విత్తనాలు సాగు చేసి దేశవాళీ విత్తనాన్ని అభివృద్ధి చేసి రైతులకు అందించగలగడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో అందులో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నది మిల్లెట్స్ ప్లాట్. ఇది 1 ఎకర్ ప్లాట్. 1 ఎకర్లో వచ్చేసి 33 రకాల వెరైటీస్ వేసాము. 33 రకాలు వేసి ఇలా బోర్డులు మెన్షన్ చేసి అక్కడ మనం ఏ క్రాప్ వేసాము అనేది నెంబరింగ్తో సహా ఆ పంట పేరు వేసాము. సో మనం చూడవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి ఆరికెలు ఉంది. ఈ పంట కాలం వచ్చేసి ఇప్పుడు జూలై 24 తేదీ సోయింగ్ చేసాము. సో జూలై 24 తేదీ నుంచి ఇప్పటికి 2 నెలల పంట అవుతుంది. ఇలా ఇది కొర్రలండి, కొర్రలో వచ్చేసి దాదాపు 7 రకాలు 8 రకాలు వేసాము. ఇది కేడిఆర్ కొర్ర, అంటే కృష్ణదేవరాయ కొర్ర, దేశవాళీ కొర్ర. ఇది వచ్చేసి విత్తనం వేసిన 35 రోజులకి వెన్ను వచ్చింది. 35 రోజులకి వెన్ను వచ్చేసింది. ప్రస్తుతం ఇది పూత పిండి దశలో ఉంది, పాల దశలో ఉంది. అండుకొర్ర కొంచెం డ్యూరేషన్ ఎక్కువ, 100 రోజులు 90 to 100 days పడుతుంది డ్యూరేషన్. సో ఇది వేసేసి ఇప్పుడు మనం ఒక 50 డేస్ అవుతుంది, ఇంకా అప్ టు 20-25 డేస్ పట్టచ్చు. తర్వాత ఇది మనం చూస్తున్నది సూర్యనంది కొర్ర. అతి వేగంగా పెరిగి తొందరగా ఎన్ను వచ్చిన పంట కూరలలో ఇది ఒక రకము, సూర్యనంది కూర. దీన్ని సూర్యనంది కూర అంటాము. వెన్ను కూడా చాలా చిక్కగా ఉంటుంది, పంట కూడా కొద్దిగా ఎత్తు ఎక్కువ పెరుగుతుంది. త్వరగా చాలా త్వరగా అంటే 70 డేస్లోనే ఇది మనము హార్వెస్టింగ్ స్టేజ్కి వస్తుంది, పంట కోత దశకి వస్తుంది 70 డేస్లోనే. తర్వాత ఈ మిల్లెట్స్లో భాగంగా మనం వేసిన దేశవాళీ రకాలలో సీతమ్మ జొన్న. ఈ సీతమ్మ జొన్న ముందు చాలా కాలంలో బాగా వాడేవారు, కానీ రానుకాన కాలంలో ఇది అంతరించిపోయింది. మనం విత్తనాలు సేకరించి మళ్ళీ సీతమ్మ జొన్న అని వేసాము. ఇది దేశవాళీ జొన్న. ఇందులో పురుగు కూడా ఎక్కువ ఆశించలేదు, కత్తెర పురుగు కూడా దీనికి ఎక్కువ రాలేదు. బాగా పెరిగింది, ఆరోగ్యంగా ఉంది పంట. ఇది కూడా 90 రోజుల వరకు పంట కాలం పడుతుంది సీతమ్మ జొన్న. నవారి కూర, కొర్రలో వచ్చేసి ఇది ఒక రకం నవారి కూర. ఇది కూడా 35 రోజుల నుంచి 40 రోజుల లోపల ఎన్నో దశకు వచ్చింది పంట. ఇది కూడా ఎక్కువ ఎత్తు పెరిగింది, కంకి కొద్దిగా వెడల్పుగా ఎక్కువ. ఇది 35 రోజుల నుంచి 40 రోజుల లోపల ఇది కంకి దశకు వచ్చింది. ఈ పంటకు కూడా ఏం తెగులు ఆశించదు, పంట ఆరోగ్యంగా బాగా పెరుగుతుంది. కేవలం ఒక ద్రవజీవాంతం పారించడంతో ఈ మంచి పంట దశ వస్తుంది. ద్రవజీవాంతం ఘనజీవాంతం దుక్కిలో వేసాము. మీరు అంటే పిలకల సంఖ్య కూడా ఏమన్నా కంపేర్ చేసి చూసారు? పిలకల సంఖ్య ఒక కూర ఒకటి వస్తుంది. ఒక విత్తనం ఒక్కనా అంటే కింద సార్ ఈ కూర వచ్చేసి 10 పిలకల వరకు, ఒక విత్తనం 10 పిలకల వరకు వస్తుంది. చూడచ్చు ఇది ఇదంతా ఒక పిలక, ఒక పిలకలో దాదాపు 15 పిలకల వరకు ఉన్నాయి. ఇది ఒక ఒక పిలక. ఇది కూడా పచ్చజొన్న. మన దేశవాళీ రకాలలో పచ్చజొన్న అనేది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న జొన్న. ఇది కూడా చాలా ఎత్తు ఎక్కువ పెరిగింది, దీనికి కూడా పురుగు ఆశించడం చాలా తక్కువ. మిగతా మన హైబ్రిడ్ జొన్నలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఆశిస్తుంది. పంట కూడా చాలా ఎక్కువ ఎత్తు పెరిగింది.
మీకు కత్తెర పురుగు ఇబ్బంది ఏమి రాలేదు? కత్తెర పురుగు ఇబ్బంది రాలేదు సార్. 100 మొక్కలు ఎత్తుకుంటే 2 మొక్కలకు 3 మొక్కలకు వచ్చింది. దానికి మనం ప్రికాషన్స్ తీసుకునేస్తే కంట్రోల్ అయిపోయి బాగా పెరిగింది. చేసాం, ట్రీట్మెంట్ చేశారు? ట్రీట్మెంట్ చేశాం. ఇవి ఇటు పక్క ఉంది, అవి ఎక్స్ట్రా బ్లాక్స్. కుర్రలో ఇది ఒక కుర్ర రకం సార్, ఎర్ర కుర్ర. ఈ విత్తనం ఎరుపు ఉంటుంది, ఇది ఎరుపు ఉంటుంది. ఇది వచ్చేసి 40 రోజులకు ఎన్ను వచ్చింది. 40 నుంచి 45 రోజుల వరకు లోపల ఎన్ను దశకు వచ్చింది ఇది. సో ఇది పిల్లకలు వచ్చేసి, ఇది కూడా ఒక ఒక విత్తనం వచ్చేసి అప్ టు 10 వస్తుంది. 10 వరకు పిల్లకలు వస్తుంది మ్యాక్సిమం. చూడొచ్చు ఇక్కడ మనకి ఎక్కువ పిల్లకలు ఉన్నది కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క చోట రెండు విత్తనాలు ఏమైనా పడ్డం ఉందే? సింగిల్ సీడ్ అలా ఉన్నవి ఎక్కువ పడ్డవి ఎక్కువ మనకు తీసేసాం. క్యాల్కులేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఎర్ర, ఇక్కడ మనం చూస్తున్నది బంతి. ఈ అందులో అంతర పంటగా ట్రాప్ క్రాప్గా మనకు ఉపయోగపడుతుంది, మరియు రైతుకు అదనంగా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం బంతి వేసాము. బంతిని కూడా చూడచ్చు. ఈ ప్రయోగంలో భాగంగా ఇక్కడ గోధుమ కూడా వేసాము. ఈ నేల స్వభావం కావచ్చు, లేదా సీజన్ కాకుండా పోవచ్చు, ఆ రెండు నెలలు చూసుకుని కొద్దిగా ఎత్తు ఎక్కువ పెరగలేదు. సో ఇది ఇదో ఈ ప్రయోగంలో జొన్న గోధుమ వేసాము. గోధుమ అంత ఎక్కువ పెరుగుదల లేదు. కలుపు కొద్ది కొద్ది ఉంటే కలుపు తీయడం చూస్తున్నాం. కలుపు తీస్తున్నారు. ఈ కూరల్లో భాగంగా ఇది ముద్ద కూర అండి, దేశవాళీ రకము. ఇది ఎక్కువ కంకి పిలకలు ఎక్కువ వస్తుంది. చాలా చూడొచ్చు మనం ఒక్క చెట్టులోనే దాదాపు 20 పిలకల పైన ఉన్నాయి. చాలా గుంపుగా ఉంది, ఎక్కువ పిలకలు వస్తుంది. ఇది కూడా 40 రోజులకు ఎన్ను దశకు వస్తుంది. 70-75 రోజుల్లో కొత్త దశకు వస్తుంది. కిలు 6 కిలు కూడా ఎదుగుదల కొద్దిగా తక్కువ ఉంది. కొంత పంటకాలం కొద్దిగా ఎక్కువ పడుతుంది, 100 రోజుల వరకు పడుతుంది. ఈ ఎర్రకొరలోనే ఒక కొద్ది ఇంప్రూవ్డ్ వెరైటీ, ఎర్రకొర 3 3 2 అనేది వెరైటీ. ఈ విత్తనం వచ్చేసి మనం చూడ కంకి చూడొచ్చు. కంకి కొద్దిగా డిఫరెంట్గా ఉంది, చిక్కగా ఉంది కంకి. అయితే ఇందులో పిలకలు ఎక్కువ రావు. మిల్లెట్స్ లో భాగంగా ఇక్కడ రాగి అండి, రాగి VR 847 వెరైటీ. ఇది కూడా పిలకలు బాగా వచ్చింది, పంట ఆరోగ్యంగా ఉంది. ఈ ఇందులో కూడా ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగు కానీ ఆశించలేదు, పంట ఆరోగ్యంగా ఉంది. కేవలం ద్రవజీవంతం పరిగణ ద్రవజీవం స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా ఆరోగ్యంగా ఉంది. ప్రకృతి పాఠం పాటించి ఇక్కడ మనం సాగు చేస్తాము పంటలను. కొర్రలో భాగంగా ఇది ఇంప్రూవ్డ్ వెరైటీ అండి, సియా కొర్ర అనేసి అంటారు. ఈ సియా కోడ్ 3085. ఈ బ్లాక్ లో బరిగెలు అనే రకం వేసినాము. అది సీడ్ కొద్దిగా ప్రాబ్లం వల్ల జర్నేషన్ రాలేదు. మిల్లెట్స్ లో భాగంగా ఇది సామాన్లు ఫస్ట్ చెప్పుకుంటే వెళ్తాం. ఇది నల్ల ఉలవలు. మీకు ఈల్డింగ్ చెప్పుకుంటే వెళ్తాం. CSV 23 రకం జొన్న. ఇది ఇంప్రూవ్డ్ వెరైటీ. బరిగెలు, బరిగెలు ఇది ఒక రకము. MGP బరిగెలు అంటే ఇక్కడ లోకల్గా అభివృద్ధి చెందించిన ఇక్కడ బాగా దొరికే బరిగెలు. అంటే MGP అంటే ముసలిరెడ్డి గారి పల్లి బరిగెలు అంటారు ఇక్కడ. ఈ పంటకాలం ఇంతవరకు వచ్చేసి ఇది 60 రోజుల పంట, 50 రోజులైంది. ఇది కూడా
కూడా పిలకలు బాగా గంట బాగా కట్టి పిలకలు బాగా దండికి వస్తాయి. 15-20 వరకు పిలకలు వస్తాయి ఒక మూకకి. టీపి రాగి అని తాళ్ళపల్లి రాగి ప్రస్తుతానికి దశలో ఉంది లేదు. జొన్న ఇది మనం పశుగ్రాసానికి వాడతాము. ER 900 రకం. ఎన్ని రోజులు అయింది వేసి? 50 రోజులు. 50 ఇది విత్ ఇన్ 100 డేస్లో వచ్చేసారు అక్కడ. 100 డేస్. జొన్న CST 27 రకము. అత్యధికంగా వాడిన రాగులలో పాల రాగి అనే రకం ఒకటి. ఇది రాగి జావకు మంచి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు బాగా కొద్ది తీయగా ఉంటుంది. సరే వేసాము. రెప్లికేషన్ క్రాప్ కింద మళ్ళీ చేసాము. అందులో భాగంగా మళ్ళీ కంటిన్యూ అవుతాయి కూరలు జొన్నలు అన్నీ. సో ఈ విధంగా 33 రకాలు వెరైటీస్ వేసేసి విత్తనం అభివృద్ధి చేయించి రైతులకు అందుబాటులో ఉంచాలనే ముఖ్య ఉద్దేశంగా ఈ జీవ వైవిధ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ రైతులను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో భాగస్వామ్యం చేసి ఈ విధంగా పంటలు పండించడం ముఖ్యం. ఎకరంలో ఎన్ని రకాలు వేసాము? ఒక ఎకరంలో 33 రకాలు వేసాము. 33 రకాలు వేసేసి అందులో మళ్ళీ రెప్లికేషన్ క్రాప్ కింద మళ్ళీ 33 రకాలు కంటే అంటే 66 ప్లాట్స్ ఉన్నాయి. ఒక ప్లాట్ సైజ్ వచ్చేసి 10x5 మీటర్లు. ఇందులో మీరు ఎంత ఈల్డ్ వస్తుందన్నది సీసీ ఎక్స్పెరిమెంట్ చేస్తారా? చేస్తాం సార్. సీసీ ఎక్స్పెరిమెంట్ చేసి ఏది దిగుబడి ఎంత ఉంది? పిలకలు ఎక్కువ ఏది వస్తుంది? ఎక్కువ తొందరగా ఏది కంకి వస్తుంది? ఎన్ని రోజులు అంటే పంట కాలం ఏది ఏది ఎక్కువ ఉంది తక్కువ ఉంది? తర్వాత ఎదుగుదల ఏది ఎక్కువ ఉంది? ఆ పంట తినడానికి బాగుంటుంది? మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయా? బాగా ఇష్టపడి తినడానికి ఇష్టపడతారా? ఆరోగ్యానికి తినడానికి ఆరోగ్యవరంగా తినడానికి ఇష్టపడతారా? అవి కూడా చూసేసి ఇక్కడ ఈ ప్రాంతంలో అవి ఏవి ఏ రకం బాగా రైతులు కొద్దిగా ఇష్టపడి వేయడానికి ఇష్టపడతారో అంటే రైతులని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని రైతులు భాగస్వామ్యం చేసి వీళ్ళని ఎక్స్పోజర్ వీడ్స్ కింద వీళ్ళను చూపిస్తాం సార్. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాము. వాళ్ళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక ఈ రకం బాగుంటుంది, ఈ ఏరియాలో ఈ రకం బాగా ఇష్టపడేవారు, ఇంత ముందు కూడా బాగా తినేవారు అంటే ఒకవేళ వాళ్ళకి కావాలంటే విత్తనం ఇస్తారా? మీరు ఇస్తాం సార్. ముఖ్య ఉద్దేశమే విత్తనము సప్లై చేయడం.